నమస్కారం, సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వేడుకగా పూజలు అందుకుంటున్న గణనాథుడు, చిత్తూరు బజార్ వీధిలో స్వర్ణ గణపతిగా కటాక్షించిన విఘ్నేశ్వరుడు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఆగమోక్తంగా కొనసాగిన ధ్వజారోహణ కార్యక్రమం, చిత్తూరు నగరంలో వైభవంగా కొనసాగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, ప్రత్యేక ఏర్పాటు గావించిన చిత్తూరు నగరపాలక సంస్థ, చిత్తూరు నగరంలో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు, తొలి పూజ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. ఈనాటి వార్తల్లోని వివరాలు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని నొసగే లంబోదరుడు శోభిల్లాడు. జిల్లా వ్యాప్తంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు నగరంలోని బజార్ వీధిలో స్వర్ణ గణపతిగా భక్తుల్ని కటాక్షించారు. సర్వకాల సర్వ వ్యవస్థలో భక్తుల్ని కటాక్షించే అగ్రగణ్యుడు గణనాథుడు అజ్ఞాధిపతిగా పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా బజార్ వీధిలో స్వర్ణ గణపతి ఉచ్చ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు సీకే బాబు, ఎమ్మెల్యే గురిజాన జగన్మోహన్ హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు ముందుగా గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవచనం గావించి విఘ్ననాథునికి ప్రత్యేక పూజాది కైంకర్యాలు పూర్తి చేశారు. ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ విగ్రహావిష్కరణ చేసి ప్రత్యేక పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ను దుశ్శాలవలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు గణనాథుణ్ణి పూజించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై, చిత్తూరు ప్రజానీకానిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా గణనాథుణ్ణి ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు పూజాది కైంకర్యాలు పూర్తి చేసి ముఖ్య అతిథులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించి తీర్థప్రసాద వితరణ గావించారు. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురు దైత్య గల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ.
గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవీష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్రయుక్త సుభతుల లగ్నం నందు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోక్షణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలను ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఉభయదారులు, గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఆ
బాహుదాన తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్ను. చిత్తూరు నగరంలో శనివారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను గావించింది. చిత్తూరు కట్టమంచి చెరువులో చిత్తూరు నగర గణేష్ ఉత్సవ కమిటీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విగ్రహాలను నిమజ్జనం గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని పేర్కొన్నారు. నిమజ్జనానికి కావలసిన భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంభద్ర, తోటపాళ్ళ వెంకటేష్, హరిప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. బొమ్మ వై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలిలుచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినా. సకల దేవతామూర్తులు తొలి పూజలు అందుకుంటున్న గణనాథుని వినాయక చవితి వేడుకలు ఆగమోక్తంగా కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే సీకాబాబు తొలి పూజ నిర్వహించి వినాయక చవితి వేడుకలకు అంకురార్పణ గావించారు. విఘ్నేశ్వరుడు దేవతామూర్తుల్లో అగ్రగణ్యుడు. సర్వాకాల సర్వ వ్యవస్థలో నిత్య పూజలు అందుకునే లంబోదరుడి వినాయక చవితి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తొలి పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మిట్టూరు మురకంబట్టు లారీ అసోసియేషన్, కొంగారెడ్డిపల్లి, వన్నియర్ బ్రాక్, గంగనపల్లి, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక విగ్రహ మహోత్సవానికి హాజరై స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలు చిత్తూరు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృపతో ఇలాంటి చవితి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తొలి పూజలు అందుకునే గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా పేర్కొన్నారు. అనంతరం చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు. విగ్రహ మహోత్సవ ఆవిష్కారానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సీకే బాబు అభిమానులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. గణేశ జై కొడత గణేశ జయ ములిబ్బు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడి పెంచగ నడి పెంచగ చెయ్యి తమాషా గణేశ.
జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. గణేశ బోధర శివ సుతాయ లంబోదర నిదే దయ. నందేమో నాన్నకి సింహం, నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి, రథమల్లే మారలేదా? పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఏది ఏటందుకు అది ఆటంకం? నే మనం మాకు సోదర భావం, కలిగేలా భరోసా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హై హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా. చెడునే ముంచాలయ్యా, లోలో అహమే పంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా. ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హై గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. గణేష లోకం నలుమూలలా లేదయ్యా పులస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష. గణేష గం గణపతి, గణేష గం గణపతి, గణేష గం 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 గణపతి. గణపతి బప్ప మోరియా, జయ గణేశ, జయ గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ, జయ గణేశ, జయ గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ.
శ్రీ గణపతి శ్రీ గణపతి శ్రీ గణపతి పాహి మాం శివకుమార విఘ్నేశ్వర వక్రతుండ రక్షమాం అభయహస్త ఏకదంత లోకహిత పాహి మాం అంబతనయ భక్త ప్రియ కరుణ సింధు రక్షమాం విఘ్నరాజ భానుతేజ వినాయక పాహి మాం గజానన గణాధిప లంబోదర రక్షమాం మూషిక వాహన మోదక ప్రియా కుబ్జ రూప పాహి మాం శ్రీ గణపతి విఘ్నపతి అయ్యప్ప సోదర రక్షమాం సుముఖాయ ప్రముఖాయ మహాకాయ పాహి మాం జ్ఞానప్రద భాగ్యదాత గౌరీ నందన రక్షమాం భక్తవరద జ్ఞానదీప మంగళ రూప పాహి మాం విమల చరిత విఘ్నేశాయ ప్రసన్నాయ రక్షమాం విశ్వనేత్ర విశ్వప్రియ విఘ్నహంత పాహి మాం మహావీర మంగళ రూప విఘ్నపతే రక్షమాం సిద్ధిదాత జ్ఞానదాత బుద్ధిదాత పాహి మాం నవనాయక శుభకారక వినాయక రక్షమాం గుణదీపిక కులదీపిక భవనాశక పాహి మాం భక్తవరద శుభంకర విఘ్నరాజ రక్షమాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీవదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభ వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతాపితలకు ప్రదక్షిణముతో
మహాగణపతిగా మారావు. తనపై నమ్మకం ఉంచి వరుసగా 5వ సారి చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం ఎంతో సంతోషదాయకమని టిక్కీ రాయల్ హర్షం వెలిబుచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏపీఐఏసీ చీఫ్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కమిటీలను రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా 5వ సారి టిక్కీ రాయల్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టిక్కీ రాయల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వరుసగా 5వ సారి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, రాష్ట్ర పార్టీ చీఫ్ షర్మిలకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 3 నెలలు మాత్రమే అయిందని, ఈ కూటమి గత వైకాపాలా కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలకు సిద్ధమని వారు పేర్కొన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రేమను నాకు చూపించి కొన్ని వేల మంది నాకు ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా, మీకేదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే నేను మీ తరపున ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు నేను సహాయ సహకారాలు, నాకు ఎట్లయితే ఓట్లేసి నాకు ఓట్లు వేసినా సరే వేయకపోయినా సరే ప్రతి ఒక్కరికి కూడా మీకు అందుబాటులో ఉండి మీకు నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అలాగే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మా నాయకులు, నా చుట్టూ ఉన్న నాయకులు, నన్ను నమ్మి 10 సంవత్సరాలుగా నన్ను భరిస్తున్న నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వచ్చి 3 నెలలు అయింది కాబట్టి వాళ్ళ పని విధానాన్ని చూసుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూసుకొని తర్వాత దాని గురించి స్పందిస్తాను. అంతవరకు నిరంతరం ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. భారత ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీ తమిళ వెట్రి కళగం గుర్తింపు పొందిందని తమిళ సూపర్ స్టార్ విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి అభిమానులు చిత్తూరు నగరంలో టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టీవీకే పార్టీ ఇన్ఛార్జ్ శరవణ మాట్లాడుతూ సూపర్ స్టార్ విజయ్ తన అభిమానుల సంఘం మక్కల్ ఇయక్కం ద్వారా అనేక సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమ నాయకుడు 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రం నుంచి పోటీ చేయడమే పార్టీ లక్ష్యమని విజయ్ చెప్పారని వారు గుర్తు చేశారు. ఈ నెల 23వ తేదీన తమిళనాడులో జరగనున్న టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమానికి రాష్ట్రం నుంచి విజయ్ అభిమానులు, పార్టీ నాయకులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్, కంద, సురేష్, లక్ష్మణ్, అజర్, మనోహర్, దండపని, త్యాగు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఈ మానాడిని అందరూ కలుసుకుని విజయవంతంగా చేయాల్సింది కోరుతున్నాము. అందరికి మా స్టేట్ ప్రెసిడెంట్ శరణ తరఫున అందరికీ. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వేడుకగా పూజలు అందుకుంటున్న గణనాథుడు, చిత్తూరు బజార్ వీధిలో స్వర్ణ గణపతిగా కటాక్షించిన విఘ్నేశ్వరుడు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఆగమోక్తంగా కొనసాగిన ధ్వజారోహణ కార్యక్రమం, చిత్తూరు నగరంలో వైభవంగా కొనసాగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, ప్రత్యేక ఏర్పాటు గావించిన చిత్తూరు నగరపాలక సంస్థ, చిత్తూరు నగరంలో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు, తొలి పూజ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.